హలో అండి, నేనైతే ఉలవ గుగ్గిళ్ళతో పూర్ణం చేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంది, మీరు ట్రై చేసి చూడండి. ఎలా చేసుకోవాలంటే, ముందుగా ఉలవల్ని శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకున్న ఉలవల్ని 2-3 సార్లు బాగా కడుక్కోవాలి. కడుక్కున్న ఉలవల్లో నీళ్లు వేసుకొని ఒక నైట్ అంతా నానపెట్టుకోవాలి. ఇవైతే ఒక నైట్ అంతా నానపెట్టుకున్న ఉలవలు. నేను ఈ ఉలవల్ని కుక్కర్లోకి వేసుకోవాలి. కుక్కర్లోకి వేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకొని ఒక 5-6 విజిల్లు వచ్చేంతవరకు ఉడకబెట్టుకోవాలి. 5-6 విజిల్లు వస్తే బాగా మెత్తగా ఉడికిపోతాయి. తర్వాత అందులోని నీళ్లను వంపేసుకోవాలి. ఈ నీళ్లతో రసం పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఉలవ రసం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. తర్వాత ఇందులో తీపి కోసం నేను బెల్లాన్ని రోట్లో వేసుకొని పొడి చేసుకున్నాను. తర్వాత మిక్సీ గిన్నెలోకి మంచి ఫ్లేవర్ కోసము యాలకులు వేసుకున్నాను. అందులోని బెల్లం వేసి ఇంకా పొడి పొడిగా చేసుకున్నాను. ఆ బెల్లాన్ని తీసేసి తర్వాత ఉలవల్ని వేసి మెత్తగా మిక్సీ పట్టుకున్నాను. తర్వాత అందులోనే పొడి చేసుకున్న బెల్లం, యాలకులు అవి ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీకి పట్టుకున్నాను. అంతేనండి.